రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. రాయచూర్ నుంచి మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మ బోనాలు డోలు వాయిద్యాలతో ఘనంగా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డికి డీకే శివకుమార్ జాతీయ జెండా అందించారు. ఉదయం 11 గంటలకు నారాయణపేట జిల్లా గుడబెల్లూరులో రాహుల్ విరామం తీసుకోనున్నారు. దీపావళి కారణంగా 24, 25, 26 తేదీల్లో యాత్రకు విరామం ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ భారతదేశంలో 2 భాగాలుగా ఉండి ఒకరు ధనికులు ఒకరు పేదలుగా ఉన్నారని అన్నారు. అందరికీ సమాన హక్కులు కలిగించడమే తమ లక్ష్యం అని, ఆర్ఎస్ఎస్ బీజేపీలు అందరిలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మాదిరిగా జోడో యాత్రను పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఆదరిస్తున్నారని, 3 రోజుల విరామం తర్వాత మళ్లీ పాదయాత్ర ప్రారంభిస్తానని, తాను చేపట్టిన ఈ యాత్ర జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదు అన్నారు. రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది. రాయచూర్ నుంచి మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు ఘన స్వాగతం పలికారు. బతుకమ్మ బోనాలు డోలు వాయిద్యాలతో ఘనంగా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డికి డీకే శివకుమార్ జాతీయ జెండా అందించారు. ఉదయం 11 గంటలకు నారాయణపేట జిల్లా గుడబెల్లూరులో రాహుల్ విరామం తీసుకోనున్నారు. దీపావళి కారణంగా 24, 25, 26 తేదీల్లో యాత్రకు విరామం ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ భారతదేశంలో 2 భాగాలుగా ఉండి ఒకరు ధనికులు ఒకరు పేదలుగా ఉన్నారని అన్నారు. అందరికీ సమాన హక్కులు కలిగించడమే తమ లక్ష్యం అని, ఆర్ఎస్ఎస్ బీజేపీలు అందరిలో విద్వేషం, కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మాదిరిగా జోడో యాత్రను ఇక్కడ కూడా ఆదరిస్తున్నారని, 3 రోజుల విరామం తర్వాత మళ్లీ ప్రారంభిస్తానని, తాను చేపట్టిన ఈ యాత్ర జోడో యాత్రను ఏ శక్తి అన్నారు. రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాయచూర్ నుంచి మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు ఘన పలికారు. బతుకమ్మ బోనాలు డోలు వాయిద్యాలతో ఘనంగా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డికి డీకే శివకుమార్ జాతీయ జెండా అందించారు. ఉదయం 11 గంటలకు జిల్లా గుడబెల్లూరులో రాహుల్ విరామం. దీపావళి కారణంగా 24, 25, 26 తేదీల్లో యాత్రకు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ అందరికీ కలిగించడమే తమ లక్ష్యం అని, ఆర్ఎస్ఎస్ బీజేపీలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని.